కొడితే ఏకంగా ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ చెప్పే డైలాగ్ ఇది. ఇప్పుడు ఈ సినిమాకు హాలీవుడ్లో వస్తున్న అవార్డులు నామినేషన్లు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 20కి పైగా సంస్థలకు సంబంధించిన ఫిల్మ్ అవార్డులకు నామినేట్ అయింది. కొన్ని అవార్డులను గెలుచుకుంది కూడా. వాటిలో ఒకటైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్కు ప్రపంచవ్యాప్తంగా బాగా పేరుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్కు 2 విభాగాల్లో నామినేట్ అయింది రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా. ఒక తెలుగు సినిమాగా చూస్తే ఇదొక చరిత్ర, భారతీయ సినిమాగా చూస్తే ఒక రికార్డ్. ఈ అవార్డును గెలుచుకుంటే అది మరొక చరిత్ర అవుతుంది. భారతీయ సినిమాకు 1959లో తొలిసారి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. వి శాంతారాం డైరెక్ట్ చేసిన దో అంఖే బారా హాత్ సినిమా విదేశీ భాషా విభాగంలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆ తరువాత మహాత్మా గాంధీ జీవితం మీద తీసిన గాంధీ సినిమాకు 6 గోల్డెన్ గ్లోబ్ అవార్డులు వచ్చాయి. ఆపై మీరా నాయర్ తీసిన సలాం బాంబే, మాన్సూన్ వెడ్డింగ్ సినిమాలు విదేశీ భాషా విభాగంలో నామినేట్ అయ్యాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తొలి భారతీయునిగా 2009లో సంగీత దర్శకుడు ఇఆర్ రెహమాన్ నిలిచారు. స్లమ్డాగ్ మిలేనీర్ సినిమాకు బెస్ట్ స్కోర్ విభాగంలో ఆయనకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు బెస్ట్ పిక్చర్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయింది. ఒకవేళ బెస్ట్ పిక్చర్గా నిలిస్తే ఆ అవార్డును సొంతం చేసుకున్న మరో భారతీయ సినిమా అవుతుంది. ఆ అవార్డును అందుకున్న తొలి సినిమాగా చరిత్రకెక్కుతుంది. ఒకవేళ బెస్ట్ స్కోర్ విభాగంలో ఆర్ఆర్ఆర్ విజేతగా నిలిస్తే గోల్డెన్ గ్లోబ్ను ముద్దాడిన 2 భారతీయునిగా ఎంఎం కీరవాణి నిలుస్తారు. అంతర్జాతీయంగా పేరున్న ఫిలిం అవార్డుల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఒకటి. హాలీవుడ్లో పనిచేసే కొందరు జర్నలిస్టులు 1943లో ఈ హాలీవుడ్ ఫారిన్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ను స్థాపించారు. గొప్ప సినిమాలు, టీవీ షోలు, నటులను గౌరవించేందుకు 1944లో ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ను హెచ్ఎఫ్సిఏ స్థాపించింది. ఆ ఏడాది ఫిబ్రవరిలో మొదలైన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానం నాటి నుంచి ప్రతి ఏటా కొనసాగుతోంది. హెచ్ఎఫ్సిఏ ఆ తరువాత హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ హెచ్ఎఫ్పిఏగా మారింది. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలోనే గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ఇస్తున్నారు. లాస్ ఏంజలీస్లో పనిచేసే ఎంటర్టైన్మెంట్ జర్నలిస్టులు హెచ్ఎఫ్పిఏలో సభ్యులుగా ఉంటారు. అయితే వీరు వివిధ దేశాల్లో పత్రికలకు పనిచేస్తుంటారు. ఆస్కార్ అవార్డ్స్, ఎంసీ అవార్డ్స్ తర్వాత పేరున్న అవార్డుల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ఒకటని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది. ఉత్తమ నటి, నటుడు, సినిమా, దర్శకత్వం, స్క్రీన్ రైటింగ్ వంటి విభాగాల్లో అవార్డులు ఇస్తుంటారు. ఉత్తమ విదేశీ భాషా చిత్రాలు, యానిమేషన్ సినిమాల కేటగిరీలు కూడా ఉంటాయి. హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్లోని యాక్టివ్ ఎమిరేటస్ సభ్యులు మాత్రమే అవార్డుల ఎంపికల్లో పాల్గొంటారు. ఓటింగ్ 2 దశల్లో జరుగుతుంది. నామినేషన్ దశలో తొలి ఓటింగ్ జరగ్గా విజేతలను ఎంపిక చేసేందుకు తుది ఓటింగ్ నిర్వహిస్తారు. ప్రతి ఒక్క ఓటరు ప్రతి కేటగిరీలోనూ ఎంట్రీల నుంచి 5 వరకు నామినేట్ చేయాల్సి ఉంటుంది. వాటికి ప్రాధాన్యత ప్రకారం నెంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి విభాగంలోనూ ఓట్లు ఎక్కువగా వచ్చిన తొలి 5 ఎంట్రీలను ప్రకటిస్తారు. ఇలా ఎంపికైన నామినేషన్ల జాబితాను మళ్లీ ఓటర్లకు పంపిస్తారు. ఈసారి ప్రతి కేటగిరీలోనూ ఒక్క నామినీకి మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. ఇలా అత్యధిక ఓట్లు వచ్చిన ఎంట్రీని విజేతగా ఎంపిక చేస్తారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక రోజు వరకు విజేతల జాబితాను రహస్యంగా ఉంచుతారు. సాధారణంగా ప్రతి ఏడాది డిసెంబర్లో నామినేట్ అయిన చిత్రాలు, నటుల జాబితాను ప్రకటిస్తారు. ఆ మరుసటి సంవత్సరం జనవరిలో అవార్డుల కార్యక్రమం ఉంటుంది. ఈసారి 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేదిక 2023 జనవరి 10న జరగనుంది.